హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి చింతపండు పచ్చడి. చూడ్డానికి ఆవకాయ మాగే పచ్చడిలాగా అనిపిస్తుంది, కానీ ఇది చింతపండు పచ్చడి. సుమారు మనకి 2 నెలల పాటు నిలువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎన్ని కూరలు తిన్నా కానీ నోటికి రుచి అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు ఒక 10 నిమిషాలు మనది కాదనుకుంటే ఇలాంటి మంచి టేస్టీ పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నేను చెప్తాను. మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చింతపండు పచ్చడిని. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి 20 గ్రాముల చింతపండు, అంటే మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దీనిని ఒకసారి నీళ్ళు పోసి కడిగేసుకుందాము. ఒకసారి కడిగేసుకున్నాక మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. మీకు ఇంకా ఎక్కువసేపు తొందరగా నానాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 1/4 టీ స్పూన్ మెంతులు వేసాను, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఈ మూడు కూడా దోరగా వేయించుకోవాలి, మంచి అరోమా అనేది బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగినప్పుడు మంచి కమ్మని వాసన వస్తుంది అన్నమాట ఇంట్లో నుంచి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వేగిపోయి ఆఫ్ చేసేసుకొని మనం స్టవ్ అనేది చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవి అందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుంటున్నాను నేను, 4 టేబుల్ స్పూన్ల కారం. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒకసారి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ పౌడర్ని. ఇప్పుడు మనం చింతపండు నాని ఉంటుంది కదా, ఇప్పుడు ఈ చింతపండులోంచి మొత్తం అంతా మెత్తగా మనం గుజ్జు అనేది తీసుకోవాలి బయటికి. ఇప్పుడు పిప్పు అంతా కూడా మనం పోయేటట్టు కిందకి మంచి మెత్తని గుజ్జులాంటి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ఇంత ఇలా తీలేనన్న వాళ్ళు చేయడ్డు పెట్టి కూడా మనం గుజ్జు అనేది పక్కన తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా చిక్కగా తీసుకున్నాము, కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొంచెం తీసుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుంది చిక్కదనం. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని చూస్తున్నారుగా ఈ మాదిరి ఉండాలి ఇంత చిక్కదనం. ఇప్పుడు ఈ చింతపండుని చారైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇత్తడి సామానం ఏమైనా కానీ తోమేసుకోవచ్చు అనమాట ఈ చింతపండుతో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3/4 కప్ ఆయిల్ వేస్తున్నాను. స్పూన్ లెక్కను చూడాలంటే సుమారు 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా మరిగినాక ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. శనగపప్పు వేసేటప్పుడు వీడియో మిస్ అయింది. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవంతా కూడా బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 10 వరకు నేను వెల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను, పొట్టు తీసేసాను. వెల్లుల్లిపాయ బాగా వేగక్కర్లేదు, ఇలానే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగినాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది తీసుకొచ్చి ఈ మరుగుతున్న ఆయిల్ పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సుమారు 1-3 నిమిషాలైనా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుతూ
ఈ చింతపండులో ఉన్న మనకి నీళ్ళు అనేది కూడా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. మనకి ఆ వాటర్ అంతా పోయినాక ఆయిల్ అనేది దానిపైన తేలుతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా, చింతపండులోంచి నీరంతా పోయింది. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చినాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మనం గ్రైండ్ చేసుకున్నది కారం అన్ని వేసి అది తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆ కారం అంతా కూడా ఆ చింతపండు గుజ్జులో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది బాగా ఉడికి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది, అప్పుడు మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందని అర్థము. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏమి వండాలో తెలియనప్పుడు ఇలా 10 నిమిషాలు అయిపోయి పచ్చడిని ఒకసారి మీరు కూడా చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. అలానే రసం పప్పు చారులోకి కూడా బాగుంటుంది అన్నమాట ఇది పచ్చడి నంచుకోవడానికి. ఇలా చేసి పెట్టుకొని ఒక బాటిల్లో కానీ పెట్టుకుంటే 2 నెలల వరకు మనకి ఈ పచ్చడి అనేది నిలువ ఉంటుంది. చూస్తున్నారుగా మనకి ఆయిల్ అనేది బాగా పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం సేపు వేయించేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చాలా బాగొచ్చింది. ఎప్పుడైనా నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చింతపండు పచ్చడి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో, నాకైతే బాగా సరిపోయింది. మనం వేసిన కొలతలన్నీ కూడా ఈ పచ్చడికి సరిపోయింది సమానంగా. ఇప్పుడు దీన్ని పచ్చడిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. చూస్తున్నారుగా చాలా బాగొచ్చింది మనకి పచ్చడి అనేది. అలాగే మన వీడియోలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. రైస్ చపాతి పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి రెడీ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం దీపికాస్ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.